Welcome to Vizag Local News. Nenu Reena Bulletin Mundiga Headlines. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పవన్ విశాఖలో అడుగుపెట్టినప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేస్తే నీకొచ్చే నష్టం ఏంటి అని పవన్ను సూటిగా ప్రశ్నించారు. గాజువాక నుంచి పోటీ చేసిన నువ్వు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పావు. ఇప్పుడు టీడీపీకి బత్తాసు పలుకుతూ బురద చల్లే కార్యక్రమం చేస్తున్నావు అంటూ బొత్స మండిపడ్డారు. నీకు గాని నీ పార్టీకి గాని సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు. మంచికి మద్దతు ఇవ్వాలి, తప్పైతే తప్పు అని చెప్పాలి. ఇది బాధ్యత కలిగిన నాయకుడి లక్షణం. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఇలాంటి వ్యక్తిత్వమే ఉండాలి. పవన్ కు ఇలాంటి ఏవీ లేవు అంటూ బొత్స విమర్శలు చేశారు. మానవుడిగా పుట్టిన తర్వాత, ఒక మనిషిగా పుట్టిన తర్వాత కొంతైనా నేను దాడుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకి, నాకు జన్మించిన ఊరికి, నా ప్రాంతానికి ఏదో చేయాలనే ఒక తపన, ఒక ఆలోచన ఉంటుంది. అది సహజం, మానవ సహజం. కానీ దురదృష్టం, ఈ దుష్ట రాజకీయాల్లో ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో నిన్నొచ్చి ఇక్కడే ఈ సభ జరుగుతుంటే నేను తెలుగుదేశం పార్టీ రౌండ్ టేబుల్ కాన్సెప్ట్ పెట్టి ఇక్కడ ఒత్తిడి పెడుతుంటుంటే ఉత్తరాంధ్ర ప్రజలారా ఆలోచన చేయండి. ఈ పార్టీ మనకు అవసరమా? ఈ తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఈ పార్టీకి మనకి కావాలి. ఇదేనా మనకి ఇచ్చిన ఇది తీర్పు? ఏ ముఖం పెట్టుకుని అక్కడ వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ రాజధాని ఉద్దని చెప్తారు? అడగండి, రేపు ఊరిలోకి వచ్చినప్పుడు చొక్కాలు పట్టుకుని అడగండి, ఏం చేద్దాం అనుకున్నారు విశాఖపట్నాన్ని, ఏం చేద్దాం అనుకున్నారు విజయనగరాన్ని, ఏం చేద్దాం అనుకున్నారు ఈ శ్రీకాకుళాన్ని. అధికారం ఉన్నప్పుడు చేయలేదు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా ఏదో ఈ ప్రాంతాలు బాగుపడి మరి అభివృద్ధి చెందే దిశగా వస్తే, గుర్తింపు వచ్చిన దిశగా వస్తుంటుంటే అధికారం ఉన్న ప్రభుత్వాలు వైసీ జగన్మోహన్ రెడ్డి నాయకులు చేద్దాం అనుకుంటుంటే ఎందుకు అడ్డుపెడతానని చెప్పి చొక్కాపుచ్చి అడగమని అడుగుతున్నాను. మీ ద్వారా ఈ పత్రికా సమావేశం ద్వారా నేను కోరుతున్నాను. ఎందుకంటే అవసరం, ఇది ఆవశ్యకత. అమ్మ బెట్టా బెట్టతో అడుగు తినాలనే ఏదైతే సామెత ఉందో ఆ సామెతలాగా ఇవాళ మనకి ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఈ రకంగా తయారయ్యారు. ఇది ధర్మం కాదు. ఇది ఒక పక్క ఇలా జరుగుతుంటే ఇంకో పక్క అతను అత్తాసు పలుకుతున్న మరి పవన్ కళ్యాణ్,